ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేక జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఓ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ట్రాఫిక్ నియమాల పట్ల విద్యార్థులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, స్వచ్ఛంద సంస్థ ఓజా, టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఆర్ఎస్ఐ రాజు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మీ దగ్గర హెల్మెట్ లేదు, యాక్సిడెంట్ అయితే ఎవరు తీసుకుపోతారు? ఇద్దర ఏమంటారు సార్? కెమెరా వారు తీసుకుంటాడని అర్థం. టోటల్ ఎవరున్నారు? ఇప్పుడు నెక్స్ట్ టైం నుండి మీరు హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకోవాలి. జస్ట్ బ్రీఫ్ లిటిల్ బిట్. మరి ఇప్పటి వరకు మీరు అందరు మన పోలీస్ ఫోర్స్ ఇక్కడ చూశారు, ఆర్ఎస్ఐ చూశారు, మన వైట్ యూనిఫామ్ లో మన కానిస్టేబుల్స్ చూశారు. అలా ఎందుకు ఉంటున్నారు? అంటే పోలీస్ అంటే మీకోసం ఉన్నది ఇక్కడ. మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే ఇక్కడ నుండి నేను చూశాను ఆల్మోస్ట్ 100 బైక్స్ పోయినాయి, ఒక్క బైక్ కూడా హెల్మెట్ లేదు. జస్ట్ ఒక్కటి బైక్ కూడా హెల్మెట్ లేదు ఇక్కడ. దానికి అర్థం ఏంటి అంటే మనం చెప్తున్నాము, మనం ఛాలెంజ్ కూడా చేస్తున్నాము, బట్ స్టిల్ జనాలు వేసుకోవట్లేదు. సో మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ కంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. దానికి దట్ రూల్స్ ఉన్నాయి. మీరు వేసుకోలేదు అంటే ఏమవుతుంది మీకు హెల్త్ పరంగా? ఏమవుతుంది మీకు ఛాలెంజ్ అయితే లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ అవుతుంది? మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది? అదే మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలి. దానికోసం కూడా ఒక మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. మేబీ 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. అదే కూడా వీళ్ళ హెల్ప్తో సహా, ఒక ఎన్జిఓ హెల్ప్తో సహా మనం అన్ని స్కూల్స్కి డిఓతో మాత్రమే ఒక్కొక్క గంటలో ఒక్కొక్క క్లాస్ పెడతాము. దాని తర్వాత టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కూడా మీ అందరు పాస్ చేయాలి. సో మంచిగా విని, మంచిగా విని రూల్స్ ఏంటి. ఇప్పుడు నేను ఇక్కడ అడిగితే ఎంతమంది చెప్పవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు హైవేలో పోతున్నారు, హైవేలో రెండు అదే ఉన్నాయి, మధ్యలో ఇది ఉంటాయి, డివైడర్ ఉంటాయి, వైట్ కలర్ లైన్స్ ఉంటాయి, ఆ రెండు కంటిన్యూస్ లైన్స్ ఉంటే ఏంటి అర్థం ఏంటి? ఎవరు చెప్తారా? నో ఓవర్టేకా? ఓకే, బట్ అందరికీ తెలియదు. అందరికీ తెలుసా? తెలియదు. అట్లా రూల్స్ ఫస్ట్ మనం నేర్చుకొని తర్వాత మనం ఫాలో చేస్తే ఈజీ ఉంటుంది. సో అదే మీకోసం చేస్తున్నాము మనం. మనం మళ్ళీ అదే ప్రోగ్రామ్ పెడతాము. దాని తర్వాత మీ బాధ్యత ఏంటి అంటే మీ ఆ రూల్స్ మీ అమ్మకి, మీ నాన్నకి, మీ ఎవరైనా ఇప్పుడు మీ నాన్న ఉన్నారు, బండి నడిపిస్తున్నారు, వాళ్ళకి ఆ రూల్స్ చెప్పాలి. అదే మీ బాధ్యత. మీరు ఇప్పుడు మన యూత్, మన నేషన్కి, ఓకే ఓకే, మన నేషన్కి ఫ్యూచర్ మీరు. మీకు ఏమైనా అయితే మన నేషన్కి ముందు ఎవరు తీసుకుపోతారు? మనం మళ్ళీ వెనుకపోతాము. ఇప్పుడు మనం ఇండియా అంటే ఒక సూపర్ పవర్ స్టేజ్లో వస్తుంది. ఆల్రెడీ మనం జీడిపి చూస్తే, ఇకానమీ చూస్తే మనం టాప్లో ఉన్నాము, టాప్ 5 కంట్రీస్లో ఉన్నాము. ఇప్పుడు ఏమైనా మన యూత్కి యాక్సిడెంట్స్ వల్ల అయితే ఎవరు మళ్ళీ ఎవరు ముందు తీసుకుపోతారు? మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఎక్కువ డెత్స్ ఎట్లా అవుతున్నాయి మీకు ఐడియా ఉందా? మీరు క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే మర్డర్ వల్ల లేకపోతే బాడీలీ ఆఫెన్స్ వల్ల జస్ట్ 3-4% డెత్స్ అవుతున్నాయి. మ్యాక్సిమం డెత్స్ మన రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అవుతున్నాయి. సో రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్, ఇట్స్ క్రియేటింగ్ హ్యూజ్ ఇంపాక్ట్. మన ఇకానమీ ఇంపాక్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, మన హాస్పిటల్స్ పైన ప్రెషర్ పడుతుంది. ఆ అన్ని ఇంపాక్ట్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అవుతున్నాయి. మనం ఎట్లా ఆపొచ్చు వాళ్ళు? దానికి రూల్స్ ఫాలో చేయాలి. రూల్స్ ఫాలో చేసి ఏమవుతుంది? మనం హెల్మెట్ వేసుకొని ఉంటాము. హెల్మెట్ ఉంటే అంటే ఏంటి, మీకు ఏం దెబ్బ తగదు తలకి. ఒకసారి మీ హెడ్కి ఇంజరీ అయితే మీరు కోమాలో పోవచ్చు. మీ పైన మీ నాన్న హాస్పిటల్ ఎంత ఖర్చు చేయాలి? 2-3 లాక్స్, 4 లాక్స్, 5 లాక్స్. హెల్మెట్ ఉంటే ఏమవుతుంది? జస్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్.
అంటే అట్లా కదా. సో హెల్మెట్ అంతే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, చాలా మంది దగ్గర లైసెన్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది వెహికల్, ఇది లారీ పోతుంది, ఆ లారీ పోయినప్పుడు ఏమైనా బైక్ కింద అయ్యి అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు, బైక్ అతని దగ్గర లైసెన్స్ లేదు, ఏమవుతుంది? ఇన్సూరెన్స్ రాదు. అంటే ఏమైనా ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎవరైనా వెహికల్ కింద వచ్చి చనిపోతే వాళ్ళ డబ్బులు ఇస్తారు, ఇన్సూరెన్స్ ఇస్తారు. లైసెన్స్ లేదు అంటే ఇన్సూరెన్స్ రాదు. నెక్స్ట్ అప్పుడప్పుడు ఆ వెహికల్ దగ్గర, ఇప్పుడు ట్రాక్టర్ ఉండొచ్చు లేకపోతే అదే హెవీ వెహికల్ దగ్గర, వాళ్ళ దగ్గర కూడా లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, మళ్ళీ ఇన్సూరెన్స్ రాదు. సో అన్ని రూల్స్ మనం ఫాలో చేయాలి. నేను చెప్పేది ఒక్కటి, మీరు మోస్ట్ ఇంపార్టెంట్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి. ఈ ముగ్గురు మీకు ఉంటే మీరు ఆటోమేటిక్ పాస్. మీరు మన యూత్ దేశంకి, మన రాష్ట్రంకి ముందు తీసుకుపోవడానికి మీరు రెడీ అంతే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ మనం ఎట్లయినా చేస్తున్నాము, అదే ఇంకా చేస్తాము, ఇంకా ఇంకా చేస్తాము, బట్ దాంతో సహా మనం ఎడ్యుకేషన్ చేస్తాము. ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి వచ్చి మనం మీకు నేర్పిస్తాము. ఇది కాకుండా ఇంకొక మనం ప్లాన్, వీళ్ళతో సహా ఇంకొక ప్లాన్ పెడుతున్నాము, అది కూడా నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. మనం మన జిల్లాలో 50 to 100 మెంబర్స్కి ఫ్రీ లైసెన్స్ ట్రైనింగ్ స్టార్ట్ నుండి లాస్ట్ వరకు ఇస్తాము. సో అదే కూడా ఎవరెవరి దగ్గర ఇప్పుడు లైసెన్స్ లేదు, నాకు బండి రావాలి, 2-వీలర్ రావాలి, 4-వీలర్ రావాలి, 4-వీలర్ రావాలి, అదే కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో దానికోసం కూడా మీరు అందరు మీ ఎస్హెచ్ఓ దగ్గర పోయి మీ పేరు ఇచ్చేసేయండి. మనం ఫైనల్లో కొంచెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది వస్తే అది మనం ఎంత పాసిబుల్ ఉంటే మనం చేస్తాము. మీరు ఫస్ట్ మీ లోకల్ ఎస్హెచ్ఓ దగ్గర మీ పేరు ఇచ్చేసేయండి, సార్ నేను నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఇది డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకోవాలి, అది మనం స్టార్ట్ నుండి లాస్ట్ వరకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వరకు మీకు హెల్ప్ చేస్తాము. అదే ఒక్కటి. సో అంటే మీకు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి ఒకటి మాట, ట్రాఫిక్ రూల్స్ అంటే ఫాలో చేయాలి. ట్రాఫిక్ రూల్స్ జస్ట్ ఫాలో చేయాలి అంతే, వేరే ఏం లేదు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే ఆటోమేటిక్ సగం యాక్సిడెంట్స్ పోతుంది, సగం యాక్సిడెంట్స్ 100% పోతుంది. సో ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, మీ సేఫ్టీ మన దేశం సేఫ్టీ, మన రాష్ట్ర సేఫ్టీ. థ్యాంక్ యూ. జిల్లాలో ఇప్పుడు చాలా మంచి మాట చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయ్యి, యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఎవరు షిఫ్ట్ చేయరు, ఎవరు ఆటోలో ఎవరు తీసుకోపోదు, లాస్ట్లో పోలీస్ వాళ్ళు వస్తారు లేకపోతే 108కి అంబులెన్స్ వాళ్ళు వస్తారు, వేరే వల్ల ఎవరు రాదు. నేనే ఒక రోడ్ సేఫ్టీ క్లబ్స్ మన జిల్లాలో పెట్టడం జరిగింది. దానిలో అన్ని వీళ్ళ షాప్ కీపర్స్కి లేకపోతే పెట్రోల్ పంప్ వాళ్ళకి, టీ వాళ్ళకి, మొత్తం హైవేలో మనం వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చాము, బట్ వాళ్ళకు కూడా ప్రతి చోటలో ఉండదు. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అప్పుడు అక్కడ ఏం చేయాలి, 100 కాల్ చేయాలి, 108 కాల్ చేయాలి, లేకపోతే ఏమైనా బండి దొరికితే తొందరగా బాడీ షిఫ్ట్ చేయాలి. సో దాట్ ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది, ఆ గోల్డెన్ అవర్లో బాడీ షిఫ్ట్ అయితే, అంటే అతను విక్టిమ్ షిఫ్ట్ అయితే, ఎవరైనా ఇంజర్డ్ ఉన్నారు షిఫ్ట్ అయితే తొందరగా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి అట్లా ఎవరైనా చేస్తే మన దృష్టిలో తీసుకొని రండి, సార్ నేను అట్లా అయింది, నేను ఒక ఇంజర్డ్ విక్టిమ్కి పోలీస్ స్టేషన్ లేకపోతే హాస్పిటల్ షిఫ్ట్ చేయించాను, మనం ఒక గుడ్ సమారిటన్ అవార్డు కూడా ఇస్తాం. లాస్ట్ టైం కూడా నేను అప్పుడు చెప్పాను, అదే కూడా మనం 15th August, 26th January ఆ రోజు మీ గుడ్ సమారిటన్ అంటారు. ఎవరైనా అట్లా మంచి పని చేస్తే సిటిజన్స్ వాళ్ళకి గుడ్ సమారిటన్ అంటారు, వాళ్ళకి రివార్డ్స్ ఇస్తాం. ఇంతకుముందు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ కేసు అయ్యి అట్లా మైండ్లో ఉంటాయి, ఇప్పుడు అట్లా ఏం లేదు. మీకు ఏమైనా అట్లా కనిపిస్తే తొందరగా షిఫ్ట్ చేయాలి, హాస్పిటల్ పంపాలి, అతను బతుకోవచ్చు, అదే మనం మాక్సిమం ప్రయారిటీ తీసుకుపోవాలి. ఓకే.